టైటిల్ ట్రాక్లో ఒక బీట్ ఉంటుంది సార్ డప్పుల్ది, సో దానికే చాలామందికి పూనకాలు వచ్చేసినాయి. బట్ మళ్ళీ అది చాలా అన్నట్టు పూనకాల సాంగ్ అని పెట్టి ఆ పూనకాన్ని డబుల్ ట్రిపుల్ ఇంపాక్ట్తో ఇచ్చిపడేశారు. అసలు ఆ సాంగ్ గురించి చెప్పండి సార్, శేఖర్ సార్ మెగా మాస్ ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద? అది మాత్రం మీరు చెప్తుంటే మాకు ఇప్పుడు పూనకాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ బీట్ స్టార్ట్ అయితే మాత్రం ఎక్కడ ఏ పార్టీలో ఏ ఒక్కరు నుంచోరండి, బాడీ కదులుతూ ఉంటుంది. అసలు డ్యాన్స్ చేయని వాళ్ళు కూడా బాడీ ఊగుతూ ఉంటే షేక్ చేస్తుంది, పూనకం తెప్పిస్తుంది ప్రతి ఒక్కరికి. సీరియస్ చెప్తున్నా, అది వింటుంటే ఎంత వైబు ఉంటుందో చూస్తుంటే కూడా అంతే వైబు ఉంటుందండి. దానికి చేశారు బాసు, దానికి తోడు మాస్ మహారాజ్ రవితేజ సారు. ఇంకా మీరు చెప్పే కన్నా మీరు చూస్తేనే ఇది స్క్రిప్ట్లో చిరంజీవి గారు ప్లస్ రవితేజ గారు కలిపి ఒక సాంగ్ కావాలనేది ముందు నుంచి నేను దేవి గారు ఫస్ట్ నుంచి ప్రతి సాంగ్కి మధ్యలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇట్ హ్యాస్ టు బి స్పెషల్, చాలా బాగుండాలి, అలానే ఫోర్స్డ్గా తీసుకొచ్చి బిగించినట్టు ఉండకూడదు. కథలో బ్లెండ్ అవుతూ సాలిడ్గా వస్తేనే, ఆ డిమాండ్ ఉంటేనే ఆడియన్స్లో ఆ వైబ్రేషన్ వస్తుంది. రకరకాల వస్తుందని తెలుసు, బట్ ఇలా వస్తుందని తెలీదు. మాట్లాడుకుంటూ ఫైనల్గా ఒక రోజు నాకు ఏదో క్రాక్ అయ్యి ఒక ఐడియా ఇమీడియట్గా దేవి గారికి ఫోన్ చేశాను. సర్జీ ఆ ఐడియా ఉంది, ఈ ఐడియా ఉంది, ఇవన్నీ కాకుండా ఇలా చిన్న థాట్ వస్తుంది అనగానే, దేవి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు సత్యమూర్తి గారు లాంటి ఒక గొప్ప రైటర్ సన్ అవటం వల్ల మాలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే కథ రాంగ్ సైడ్ వెళ్ళనివ్వరు మ్యాక్సిమం. ఎప్పుడైతే లైవ్లో నిజంగానే కథలో నుంచి జనరేట్ ఉందో అన్నానో వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి ఒకటి ఇస్తున్నాను సర్జీ అని మొదలెట్టి ఆ ట్యూన్ ఎంత మ్యాజిక్ అంటే థియేటర్లో మేము షూట్ చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తు, సాంగ్ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత నేను చిరంజీవి గారికి అన్నయ్యకి మెసేజ్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ ఏందో తెలుసా, ఒక 5-6 డ్యాన్సర్స్ ఎమోజీస్ ఉంటాయి కదా, ఇక పూనకాలే థియేటర్లో అన్నారు. వెంటనే నేను రవితేజ గారికి పంపించా, సేమ్ ఇక థియేటర్లో పూనకాలు అందరూ కూడా ఏదో కలిసికట్టుగా మాట్లాడుకొని దీన్ని హ్యాష్ ట్యాగ్ చేద్దాం అన్నట్టు అందరూ పూనకాలు పూనకాలు అంటాం. అలానే శేఖర మాస్టర్ గారు దాన్ని పూనకం వచ్చినట్టు వాళ్ళకు పూనకలు తెప్పించి బీగు పూనకలు తెప్పించినట్టు తీయటం, దానికి వేసిన సెట్ అవ్వచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ అయి ఉండొచ్చు. అసలు ముందు ట్యూన్ దగ్గర నుంచి మొదలెట్టాలి దేవి గారు.